pap mardei embik tu na va నీ గురించే అనుకుంటున్నా, వందేళ్ళు నీకు. ఎప్పుడు లేని ఇట్లా వచ్చినావు? ఏం కథ? ఏ కథ లేదు, కార్యక్రమం లేదా? ఇట్లనే టిమాక్ సార్ కాయించింది, మందు తీసుకొచ్చిన చిన్న 90 వేద్దాం దా. వీడి వాయిస్ చూను ఇంకా మందు వచ్చాడంటే ఏదో పెద్ద సీన్ అయి ఉంటుంది, మనం స్కిప్ అవ్వడం బెటర్. అరే మామ సారీ రా, నేను ఇవాళ తాగను, కావాలంటే నీకు కంపెనీ ఇస్తా. కంపెనీ ఇస్తావు, గెల్లా ఊచుకోమంటో గివే. ఇట్లాంటి వేషాలు వద్దున్నాయరా, సమజైందా? నడు మూసుకుందావు. వీడి వదిలేడట్లేడు, మెల్లగా స్మూత్గా ఎలాగోలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే ఒక్కొక్క పెక్కి సినిమా చూపిస్తాను నాకు. సరే పోయి తాగుదాం. మామ నాకు లైట్ పెక్ పోయిరా. మా అందుకోసం పాటలు నింపుకుంటావు, లైట్ పెగింది బే తావు. ఇంత సడన్గా సెట్టింగ్ వేపిస్తున్నావు, ఏమైనా అయిందా? ఏం కావాలా? చెప్పురా. ఏం కాదు, షేర్ చేసుకో, కొంచెం ఫ్రీ అవుతావు. అరే అవును, ఈ టైంలో ఆఫీస్ ఉండాలి కదా, పోలేదా? పోలేదురా. ఎందుకు? ఏమేం మానేసిన జాబ్. జాబ్ మానేసినావా? మొన్ననే కదరా జాయిన్ అయింది, ఇంత సడన్గా మానేయడం ఏంటి? సెలెడ్ గుండా వింటరా, చెప్పు. ఏ అవన్నీ బేకారు ముచ్చట్లవా, సతాయించక వదిలే. నువ్వు ఇలా వినవురా, ఏది చెప్తావా? మందు బాటిల్ పడుకుంటున్నావా? అది మందు బాటిల్ కాదు, వాటర్ బాటిల్. అవునా, సారీరా. ఏడవక్ కానీ చెప్తా విను. ఆఫీస్లో జాంటా కన్నాడు చూడు, అదే నా బాస్ గాడు. పొద్దున్న పొద్దున్న ఎవరి ముఖం చూసినా కానీ దిన మొత్తం సత్యనాశ అయింది. అమౌంట్ ఇవి. ఏం లేదురా, చెప్పు చెప్పు. ఇక వారితో పెద్ద పంచాయతీ జరిగింది వా. ఇవాళ ముందు నుంచి వానికి నాకు ఏమి ఉండకపోతుండే, నా జోలికి ఆడ రాకపోతుంది, నేను నా జోలికి పోకపోతుండే. ఇట్లనే నా పని చక్కగా చేసుకుంటూ ఉంటుండే. ఎవడైనా నా దాంట్లో వేలు పెడితే తెలుసుగా, చెమడాలు తీయడమే. సరే అదంతా కాదు, నువ్వు అసలు పాయింట్ వస్తలే. ఉచ్చాగుతలే అదా, సబర్ కర్జరా, ఆడికే వస్తున్నా. సరే సరే గరం కాకు, చెప్పు. మొన్న దినం నుంచి ఒక ప్రాజెక్ట్ కోసం పగల రాత్రి కష్టపడినావా? సరే ఇక అంతా సెట్ అయింది అనుకోని, నిమ్మలం అనుకోని ఇంట్లో దావతుంది, 4 రోజులు లీవ్ కావాలి సార్ అని అడిగిన. తానమ్మ జీవితం వాడు కావరం పట్టినట్టు మాట్లాడిండు, ముందే మనకి చిన్నదానికి నెత్తి సరకాయిస్తుంది. ఇక హాఫ్ బిర్యానీగా నోటికి ఇష్టం వచ్చినట్టు వాగిండు. నీళ్ళనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి పోవడానికి. ఇక నాకు సంఖ్య ఫిరాయించింది, చూసి చూసి దీనమ్మ జీవితం. ఈ లౌడల జాబ్ నాకు అవసరం లేదు, ఇది కాకపోతే ఇంకొకటి. అంతేగాని నీ పిచ్చపొడి మాటలు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి వచ్చిన. ఇక లాస్ట్కు పోయేటప్పుడు ఏమన్నా ఎరికేనా, నీ మొగతనం నీ పిల్లా ముందు చూపించు, నా ముందు కాదు అని చెప్పేసి వచ్చిన. అవునా, మరీ అంత మాట అంటావు బే, కొంచెం కొంచెం పేషెన్స్ మాట్లాడేసిందిరా. ఆ బొంగుల పేషెన్స్, నా నెత్తి మీద వేడ ఎక్కి సవారీ చేస్తుంటే నేను నిమ్మలంగా ఏమరగట్టు మాట్లాడాలా? చల్, నాకు ఈ సంసారం వచ్చేట్లు రావు. ఏదైనా సరే కట్టే కొట్టే తెచ్చే అంతే, ఏదైనా తప్పు ఉంటే అప్పుడు అనుమాన్ భయ్ పడతారు. ఇట్లా తోకాడించిన మాటలు మాట్లాడినారనుకో ఇట్లని దింపుతారు మళ్ళా కలీజ్గా. ఇక ఈ సాలేగాని గురించి మాట్లాడితే నాకు ఇంకా బేజఫ్రై అవుతుంది, కానీ నువ్వు తాగవా? తాగుతారా మెల్లగా? నాకు నీ ఫ్రస్ట్రేషన్ అర్థమైంది, ఒకటి చెప్తా వింటావా? ఏంది? ఇంత సీన్ చేసావు కదా ఇవాళ, ఏమైనా వచ్చిందా నీకు? వచ్చిందిరా, లేడీస్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. రే ఇవే వద్దు, ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చారా, ప్రతిదానికి ఓవర్ యాక్ట్ అవ్వకు. ఓవర్ యాక్ట్ ఏంది వా, వాడి దగ్గర జాబ్ చేస్తున్నా అంటే ఇష్టం ఉన్న మాట్లాడా? ఇజ్జతే మేరకో ఇద్దరు, డబ్బు కోసం ఇజ్జత్ వద్దుకోలేం. కరెక్టే, డబ్బు కోసం ఇజ్జత్ వదులుకోలేదు, కానీ ఆ డబ్బు ఉంటేనే నీకు ఏడున్న ఇజ్జత్ ఉంటుంది. నీ ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి ఒక్కసారైనా నీ సిచ్యువేషన్ గురించి ఆలోచించావా? సరే ఇక్కడ ఎవడో ఏదో అన్నాడని చెప్పి వదిలేసు, రేపు ఇంకొకడు ఎవడో గెలుపుతాడు అక్కడ వదిలేస్తావా? ఇట్లా వదిలేసుకుంటూ పోవడం కరెక్టా చెప్పు. కొంచెం కొంచెం మారమంటున్నారా? మారాలా? నేను మారను రా బై, ఇలానే ఉంటా, నాలానే ఉంటా. నేను క్యారెక్టర్ చేంజ్ చేసుకో అంటలేదు, కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని అడ్జస్ట్ అవ్వడం తప్పులేదురా, ఏది మనకు అనుకున్న లెవెల్లో దొరకదు,
అర్థమైందా? రెండు రోజుల్లో ఇంట్లో ఫంక్షన్ అను, దాని పైసలు ఎక్కడికి తెస్తావురా? అప్పు చేస్తారా బై దాంట్లో ఏముంది? సరే అప్పు చేస్తావు, దాన్ని ఎట్లా తీరుస్తావు? నీకేదైనా సోర్స్ ఉంటేనే కదా తీర్చేది. చూడరా, కోపాలు అందరికీ వస్తాయి. ఆ కోపాల వల్ల నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావురా. సిచ్యువేషన్ వస్తే ఫేస్ చేయాలి, కానీ ఇలా జాబ్ వదిలేసి రావడం ఏంట్రా? ఉన్నావా శశాంక్? ఏంటి వీడు సైలెంట్ అయిపోయాడు? రే శశాంక్, అమ్మ జీవితం ఇంత ఫీల్తో చెప్తే పంట అవురా. చూసిరా ఇట్లున్నారు మా వాళ్ళు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ షేర్ చేసుకోవడమేమో కానీ మొత్తం నా మీద చూపిస్తున్నారు. ఇంకా ముందు ముందుకు ఎన్నెన్ని వినాల్సి వస్తున్నారు.